हाय फ्रेंड्स, नेनु वीडियोलो फिट इंडिया गुरिंचि तेलियजेयबोतुन्नानु। फिट इंडियालो स्कूल आर कॉलेज योक्क रिजिस्ट्रेशन अनेदि ए विधंगा चेसुकोवाली। ऑलरेडी इंतकु मुंदु रिजिस्ट्रेशन चेसुकुन्न वाळ्ळु पासवर्ड गिट्ल मर्चिपोयि उंटे ए विधंगा पासवर्ड अनेदि पोंदाली। इप्पुडु रिजिस्ट्रेशन चेसुकुन्न वाळ्ळु ए विधंगा लागिन अव्वाली। इप्पुडु मनकु स्कूल वीकेंड, फिट इंडिया स्कूल वीकेंड अनि चेप्पेसि रावडं जरुगुतुंदि। प्रति रोज ईवेंट्स, सो ईवेंट्स अनेवि मनं ए विधंगा अपलोड चेसी सर्टिफिकेट अनेदि पोंदालने विषयानि तेलियजेयबोतुन्नानु। दानि कोसम मीरु सर्च बटन लो फिट इंडिया अनि टाइप चेयंडि। टाइप चेसिन तर्वात ई विधंगा लागिन अनि कनबडडं जरुगुतुंदि। लागिन पै टाप चेयंडि। टाप चेसिन तर्वात फिट इंडियाकि संबंधिंचिन लागिन पेज अनेदि ई विधंगा कनबडुतुंदि। सो मनकि मनकु सिस्टम लो रावडानिकि पैन त्री डाट्स उन्नायि कदा, डाट्स पै टाप चेयंडि। टैप చేస్తే ఈ విధంగా డిస్క్రైబ్ సైట్ అనేది కనబడడం జరుగుతుంది। అది యాక్సెప్ట్ లో పెట్టుకోండి। పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనబడడం జరుగుతుంది। సో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా అనేది చెప్పబోతున్నాను। దాని కోసం ముందు మీరు రిజిస్టర్ పై ట్యాప్ చేయండి। పక్కన ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, అక్కడ రిజిస్టర్ ఉంది, దానిపై ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫామ్ అనేది మనకి ఈ విధంగా కనబడడం జరుగుతుంది। ఇక్కడ ఇక్కడ మనకు టైప్ అనేది స్కూల్ పెట్టుకోండి, స్కూల్ అయితే స్కూల్, కాలేజ్ అయితే కాలేజ్ పెట్టుకోండి। ఆ తర్వాత కింద స్కూల్ నేమ్ అనేది ఉంటుంది, ఆ కాలేజ్ నేమ్, నేమ్ మీ యువర్ నేమ్ ఉంటుంది, యువర్ నేమ్ ఎంటర్ చేయకండి। స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి। ఇచ్చిన తర్వాత యుడైస్ అనేది పక్కన అడిగింది, సో స్కూల్ యొక్క యుడైస్ అనేది ఎంటర్ చేయండి। ఆ తర్వాత కింద ఈమెయిల్ అడిగింది, స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి। అదే విధంగా స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి। ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి। అదే విధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి। అదే విధంగా బ్లాక్ కూడా సెలెక్ట్ చేసుకోండి। బ్లాక్ అంటే మండల్ చూపెడుతుంది, సో మండల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి। ఈ మండల్లో మీ స్కూల్ ఉంటే ఆ మండల్. అదే విధంగా విలేజ్ అని పక్కన అడగడం జరిగింది, సో అక్కడ మీరు ఆ స్కూల్ అనేది ఏ విలేజ్ లో ఉందో అది టైప్ చేసి పెట్టండి। పెట్టిన తర్వాత పాస్వర్డ్ అనేది అడగడం జరిగింది, సో అక్కడ మీరు पासवर्ड అనేది ఎంటర్ చేసుకోండి। కన్ఫర్మ్ పాస్వర్డ్ అడగడం జరిగింది। పాస్వర్డ్ వద్ద ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కూడా ఎంటర్ చేయండి। ఇప్పుడు క్యాప్చా అనేది ఎంటర్ కరెక్ట్ గా చూసి ఎంటర్ చేయండి। క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ అవ్వండి। సైన్ అప్ అయిన తర్వాత యువర్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది। ఒకవేళ ఇంతకు ముందే మీరు ఫామ్ ఫిల్ అప్ చేసి ఉండి పాస్వర్డ్ ఇట్లా క్రియేట్ చేసుకొని ఉంటే వాళ్ళకి మాత్రం, ఆ స్కూల్స్ కి మాత్రం ఆల్రెడీ రిజిస్టర్డ్ యువర్ స్కూల్ అని వస్తుంది। అంటే వాళ్ళు ఇంతకు ముందే స్కూల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళు పాస్వర్డ్ అనేది మర్చిపోయి ఉంటారు, కాబట్టి వారు మళ్ళీ లాగిన్ పేజ్ కి రండి। లాగిన్ పేజ్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళేమో ఇంతకుముందు ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి। ఆ విధంగా క్యాప్చా అనేది మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి। ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు లాస్ట్ యువర్ పాస్వర్డ్ పై ట్యాప్ చేయండి। ట్యాప్ చేస్తే ఈ విధంగా ఈమెయిల్ అనేది మనకు అడగడం జరుగుతుంది। మనము మన స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకొని కింద ఆరెంజ్ కలర్ లో ఉన్న దానిపై ట్యాప్ చేస్తే ఆరెంజ్ కలర్ లో ఉన్న దానిపై క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి, ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి కని మెసేజ్ అనేది, మెయిల్ అనేది రావడం జరుగుతుంది। ఆ మెయిల్ లో స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది ఉంటుంది, అది నోట్ చేసుకొని మీ యొక్క మీరు లాగిన్ కావచ్చు। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది నేను చూపిస్తున్నాను। ఇక్కడ ముందు ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ అడిగింది కదా, అక్కడ నేను మా స్కూల్ యొక్క ఈమెయిల్ ఇస్తాను। ఆ విధంగా పాస్వర్డ్ కూడా నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చి క్యాప్చా అనేది ఎంటర్ చేసి నేను లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది। చూడండి, ఈ విధంగా ఇచ్చి లాగిన్ అవుతున్నాను నేను। క్యాప్చా మాత్రం మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి, పాస్వర్డ్ కూడా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది। సో లాగిన్ అయిన తర్వాత మనకు స్టార్టింగ్ పేజ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది। సో ఇప్పుడు స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వారు వారి యొక్క సర్టిఫికేట్ అనేది, స్కూల్ సర్టిఫికేట్ పొందడం కోసము స్టార్ మార్క్ లో ఉన్న స్కూల్
స్కూల్ సర్టిఫికేట్ ఉంది కదా, డౌన్లోడ్ స్కూల్ సర్టిఫికేట్ పై ట్యాప్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది సర్టిఫికేట్ అనండి. ఇక్కడ కింద గ్రీన్ కలర్ లో డౌన్లోడ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ సర్టిఫికేట్ పై మనం ట్యాప్ చేస్తే సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అడుగుతుంది కదా. సో ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫిట్ ఇండియా స్కూల్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనము ఫిట్ ఇండియా స్కూల్ వీక్ సంబంధించిన ఈవెంట్ అనేది వస్తుంది కదా. సో ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఆ విధంగా ఇమేజెస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్ అనేది ఏ విధంగా పొందాలి అనేది తెలియజేస్తాను. దానికోసం మీరు ఆర్గనైజర్ అండ్ ఈవెంట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఫామ్ అనేది అయితే మనకు కనిపిస్తుందండి. సో ఈవెంట్ నేమ్ కడ మనకు పీటీస్ కి ప్రతిరోజు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, ఆ రోజు ఈవెంట్ ఏం చేయాలని చెప్పేసి. సో పీటీస్ ని అడిగి వాళ్ళు చెప్పిన ఈవెంట్ నేమ్ అనేది ఇచ్చుకోండి. మీకు అర్థం అవడం కోసం నేను ఫర్ ఎగ్జాంపుల్ యోగా చూపిస్తున్నాను. సో యోగా అనే ఈవెంట్ తీసుకొని ఇమేజెస్ అనేది యోగాకు సంబంధించిన ఇమేజెస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఈ ఇమేజ్ అనేది 20 MB లోపు ఉండాలి, జేపీజీ లో ఉండేలా చూసుకోవాలి. దీనికోసం చూస్ ఫైల్ పై క్లిక్ చేసుకుంటే మనకు మొబైల్లో ఫైల్స్ చూపిస్తుంది. ఫైల్స్ పై క్లిక్ చేస్తే ఒకవేళ మీరు కెమెరా ద్వారా తీసుకున్నట్టయితే ఫొటోస్ లోకి వెళ్ళండి, లేదంటే వాట్సాప్ లో ఎవరైనా పంపించినంటే ఫైల్ మేనేజ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లోకల్ లోకి వెళ్ళండి, తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ కి వెళ్ళండి. అందులో మనకు వాట్సాప్ అని కనిపించడం జరుగుతుంది. సో వాట్సాప్ పై ట్యాప్ చేస్తే మీడియా అనేది మనకు కనిపిస్తుంది. మీడియా పై ట్యాప్ చేస్తే వాట్సాప్ ఇమేజెస్ అనేది మనకు కనబడుతుంది. సో వాట్సాప్ ఇమేజెస్ పై క్లిక్ చేసి ప్రైవేట్ పైన ట్యాప్ చేస్తే మనకు వాట్సాప్ లో వచ్చిన ఇమేజెస్ అన్ని ఇక్కడ ఉంటాయండి. సో మనం ఇప్పుడు గనక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ ఇమేజెస్ అనేవి లాస్ట్ లో ఉంటాయి. కాబట్టి ఆ ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకు చూస్ ఫైల్ కాడ ఇమేజ్ నేమ్ అనేది కనిపిస్తుంది, అక్కడ జేపీజీ అని కూడా చూపిస్తుంది. సో జేపీజీ అనేది కనిపిస్తుందా లేదా చూసుకోండి. ఆ తర్వాత ఫ్రమ్ డేట్, మీరు ఈవెంట్ ఏ డేట్ అయితే మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారో అదే డేట్ అనేది మీరు ఎంటర్ చేయండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈవెంట్ అనేది మీరు ఎంటర్ ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఈవెంట్ నేమ్ రాసే డేట్ ఏదే డేట్ ఏ రోజు అయితే చేస్తారో ఆ డేట్ మాత్రమే వేయండి. టూ డేట్ అనేది మాత్రం ఈవెంట్ అనేది డిసెంబర్ 12 వరకు క్లోజ్ అవుతుందండి. సో డిసెంబర్ 12 అని టూ డేట్ వేయండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అడిగింది. సో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ యోగాకి ఎంతమంది ఉన్నారో తెలుసుకొని మీ పీటీ మేడం తెలుసుకొని అక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ వేయండి. ఆ తర్వాత మీ పీటీ మేడం కు సంబంధించినటువంటి అంటే ఈ ఆర్గనైజర్ కి సంబంధించింది, ఫిట్ ఇండియా పీటీకి సంబంధించింది కాబట్టి మీ పీటీ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. మీ పీటీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. అది మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడు కరెక్ట్ గా చూసి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇమేజ్ అనేది కరెక్ట్ గా 20 MB లోపు ఉంటే అది ఓకే అవుతుందండి. సబ్మిట్ అయ్యి ఈ విధంగా మనకైతే స్క్రీన్ కనబడడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో యోగాకు సంబంధించి ఈ రోజు చేసింది యోగా, యోగాకు సంబంధించిన దాంట్లో క్రింద డౌన్లోడ్ సర్టిఫికేట్ అని మనకు చూపిస్తుంది. సో యాడ్ పార్టిసిపెంట్ ఉంది, ఎడిట్ ఉంది, డిలీట్ ఉంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, యాడ్ పార్టిసిపెంట్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ సర్టిఫికేట్ పైన మన సర్టిఫికేట్ కోసం కాబట్టి డౌన్లోడ్ సర్టిఫికేట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అది వెరిఫికేషన్ కోసం మళ్ళీ మనల్ని క్యాప్చా అనేది అడుగుతుంది. సో క్యాప్చా అనేది మళ్ళీ కరెక్ట్గా ఎంటర్ చేసి డౌన్లోడ్ సర్టిఫికేట్ పై మళ్ళీ ట్యాప్ చేయండి కింద. తర్వాత ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా బ్లూ కలర్ లో చూపించడం జరుగుతుంది. దాంట్లో డౌన్లోడ్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ రోజు మనం చేసిన యోగా అనే ఈవెంట్ కు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మనం ఏ సర్టిఫికేట్ ఏ ఈవెంట్ చేసిన సర్టిఫికేట్ మాత్రం సేమ్ ఇలాగనే వస్తుంది. సో ఇది అనేది మీకు ఎవరైతే పంపించుకోవాలో వాళ్ళకి పంపించుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ప్రతి సైట్ లాగిన్ అయిన తర్వాత లాగౌట్ మాత్రం కావాలండి. మళ్ళీ మీ స్కూల్ నేమ్ కనిపిస్తుంది ఇందులో, దానిపై క్లిక్ చేస్తే అక్కడ లాగౌట్ ఉంటుంది. లాగౌట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు అడగడం జరుగుతుంది. సో ఎస్ పై క్లిక్ చేస్తే లాగౌట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇదండి ఫిట్ ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, అదే విధంగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.